హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. సో ఈరోజు వచ్చి ఫ్రైడే వ్లాగ్ అన్నమాట. ఈరోజు దోసకాయ శనగపప్పు కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. సో దోసకాయలు చిన్న చిన్నగా ఉన్నాయి, రెండు తీసుకున్నాను. ఇవి కట్ చేసి శనగపప్పు కడిగి శనగపప్పు వేసి రెండు కలిపి ఉడకబెట్టుకోవాలి. సో ఇవి కట్ చేసే లోపల వాటర్ కాగుతాయని వేలు పెట్టుకున్నాను తల స్నానానికి. సో ఈరోజు వచ్చి చిన్న వ్లాగ్ అన్నమాట. సో మీకు నచ్చినట్లే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. ఇప్పుడే స్నానం చేసి వచ్చాను. సో మీకు ఇందాక చూపించాను, ఇందాక దోసకాయ పప్పు చేస్తానని చెప్పాను కదా. సో అది ఉడుకుతుంది ఉడుకుతుంది, ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఓకే, బాగానే ఉడికింది. ఇంక ఇట్లనే అన్నం కూడా పోయి మీద పెట్టేస్తే అయిపోతుంది అన్నమాట. సో ఉడికిపోయింది. ఇప్పుడు మనం బియ్యం కడిగి పెట్టుకోవాలి. అన్నం పెడతాను, ఇది రుబ్బి పెట్టుకునేసరికి అన్నం పోయి పెడతాను. అన్నం కూడా ఉడికిద్ది. సో అన్నం అయిపోయినాక ఈ పప్పు తాలింపు వేస్తే సరిపోతుంది. ఈరోజు మా టిఫిన్ ఏం లేదు, అన్నమే అన్నమాట. అన్నము ఇంకా పువ్వులు కోయలేదు, పూజ చేయలేదు. సో అన్నం పోయి మీద పెట్టేసి కడిగేసి పెట్టేస్తాను. కడిగేసి పెట్టేసాక పువ్వులు కోసుకొని పూజ చేస్తాను. అన్నం అలా ఉడుకుతూ ఉంటుంది. అన్నం అయిపోయినాక పప్పు తాలింపు వేస్తే అయిపోతుంది. ఇదే ఈరోజు చిన్న వ్లాగ్, నా మై రొటీన్ వ్లాగ్ అనమాట. నా పండ్లు ఇవి, చూస్తూ ఉండండి. ఓకేనా?
Check the mic and make sure it sound right, boys. Sound right, boys. దోస్తే పప్పు చేసాను కదా, పప్పు అంటే గట్టి పప్పు లాగా చేయకుండా కొంచెం చారుగా చేశాను అన్నమాట. సో అన్నం పెట్టుకున్నాను పప్పు చారులో, మంచింకి అప్పడాలు ముత్తాలు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు నా వ్లాగ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని తప్పకుండా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.